ఇంకా చాలా బాగున్నానండి. ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ఏ విధంగానైతే మన ఆడవాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలని చెప్తారో అలాగే మగాడికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి అని కొన్ని ఆరు లక్షణాలు మెయిన్గా ఉండాలనేసి చెప్పారన్నమాట. అవి ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇవి చాణక్యుడు మనకి చెప్పాడండి. అలాగే మన నీతి శాస్త్రంలో కూడా రాసించింది అనమాట. సో మన సొసైటీ అనేది మేల్ డామినేట్ అంటే మగాళ్ళ డామినేట్ సొసైటీ కాబట్టి సో లేడీస్వి హైలైట్ అయ్యాయి, జెంట్స్వి హైలైట్ అవ్వలేదు. సో ఆడవాళ్ళకి ఏం చెప్పారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ క్షమయా దరిత్రి అని ఏ విధంగానైతే ఆరు లక్షణాలు ఉండాలని చెప్పారో అలాగే మగాడికి కూడా ఆరు లక్షణాలు ఉండాలి అని చెప్పారనమాట. అవి ఏంటనేది మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. నేను లేడీస్కి ఉండాల్సిన లక్షణాలు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడకపోతే ఒకసారి చూసేసేయండి. సో మళ్ళీ ఈ ఆరు లక్షణాలు ఏంటి, మగాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అవి ఏంటంటే, ఇది సాంస్క్రిట్లో ఉంది కాబట్టి నేను మీకు చదివి వినిపిస్తున్నాను. కార్యేషు యోగి కర్ణేషు దక్ష రూపేషు కృష్ణ క్షమయాసు రామ భోజేషు తృప్త సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్త కటధర్మనాద అని కామాంతక నీతి శాస్త్రంలో రాయబడింది అనమాట. దీని మీనింగ్ ఏంటనేది మనం ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుందాం. కార్యేషు యోగి అంటే పనులు చేయడంలో ఒక యోగి వలె ఉండాలి, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పనులు చేయాలి. ఇది దీని మీనింగ్ అనమాట ఫస్ట్ వన్ మీనింగ్. సెకండ్ వన్ మీనింగ్ ఏంటంటే కరణేషు దక్ష అంటే కుటుంబాన్ని నడపడంలో చాకచక్యంగా సహనంతో ఉండాలి. ఓకేనా? ఇది కరణేషు దక్ష మీనింగ్. రూపేషు కృష్ణ అంటే రూపంలో కృష్ణుడు వలె ఉండాలి, అంటే ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు, ఎప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ ఉల్లాసంగా మనోహరంగా ఉండాలి, నిత్య యవ్వనంగా ఉండాలన్నమాట. ఓకేనా? ఇది దీని మీనింగ్. అలాగే క్షమయాషు రామ అంటే ఓర్పులో రాముడి వలె ఉండాలి, అంటే ఏదైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా రాముడిలాగా ఓర్పుతో సహనంతో ఉండాలి, పితృవాక్య పరిపాలనుడై ఉండాలన్నమాట. సో తండ్రికి విలువనిచ్చేవాడుగా ఉండాలని దీని మీనింగ్. అలాగే భోజేషు తృప్త అంటే భార్య కానీ అమ్మ కానీ వండిన ఫుడ్ని వంకలు పెట్టకుండా తృప్తిగా తినాలి. చాలామంది మగాలు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళ భార్య ఎంతో ప్రేమతో వండుతుంది, అయినా ఇది బాగాలేదు అది బాగాలేదని చాలా మగాళ్ళు వంకలు పెట్టి పాపం వాళ్ళు బాధపడి వాళ్ళ భార్యని బాధ పెడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ప్రేమతో చేస్తారు కదండి, మీరు అందులో టేస్టే చూస్తున్నారు కానీ వాళ్ళ ప్రేమను చూడట్లేదు అనమాట. సో కాబట్టి మీరు వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళు ఎంతో ఇష్టంతో ప్రేమతో మీకు చేసి పెట్టారు కదా. సో మీరు బాగుంది అంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎప్పుడు కూడా మీకు వంకలు పెట్టకూడదు అని చూసారా, నీతి శాస్త్రంలో కూడా రాసిపెట్టింది. కాబట్టి భార్య వండిన దాన్ని వంకలు పెట్టకుండా తృప్తిగా భోజనం చేయాలి, ఇది దీని మీనింగ్. అలాగే సుఖదుఃఖ మిత్రం అంటే తల్లిదండ్రులకు ఏదైనా కష్టం కష్ట సుఖాలలో తోడుగా ఉండాలి, అంటే ఏమంటారు తీసేయడాలు తల్లిదండ్రులని, వాళ్ళని పసులుకోవడాలు ఇలాంటివి చేయకూడదు, ఒక మిత్రుడి వలె మంచిగా సలహాలు ఇస్తూ వాళ్ళకి తోడుగా నిలబడాలి అన్నమాట. సో ఈ ఆరు సూత్రాలు మనకు కామధర్మ శాస్త్రంలో లిఖించబడింది అన్నమాట. సో ఇవి ప్రతి మగాడికి ఉండాల్సిన లక్షణాలు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడున్న సమాజంలో చాలామంది మర్చిపోతున్నారు ఈ విషయం, చాలామందికి స్వార్థం ఎక్కువైపోయింది. సో కాబట్టి కొన్నైనా పాటించాలి. సో మనకు ప్రతి శాస్త్రంలో ఊరికి చెప్పాలి కదా, సో ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో మంచి కోసమే చెప్పాను, నేను తప్పైతే చెప్పట్లేదు, అది అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.